నమస్తే సార్. నమస్తే అండి. సార్, కొంచెం ఏదైనా వీక్ అయినామంటే నీకు బాడీలో ఎనర్జీ లేదు, ఎప్పుడు ఏదో ఒకటి వస్తూ ఉంటుంది అంటుంటారు. అసలు నిజంగా ఎనర్జీ అంటే ఏంటి సార్? సో ఎనర్జీ అంటే మనం ఏదైనా ఒక పని చేయాలనుకోండి, సో మనకు ఆ పని చేసే శక్తి కావాలి. శక్తి అనేది కరెక్ట్ కాదు, సో తెలుగు కూడా అది కాకపోతే పని చేయడానికి మనకు శక్తి కావాలి. సో మనము దీన్ని మెడికల్గా ఏమంటామంటే ఏటీపీ అంటాం అనమాట, అడినోసిన్ ట్రైఫాస్ఫేట్. అది ఉంటేనే మీరు ఏ పని అన్నా చేయగలరు బాడీలో. అది ఎనర్జీ కరెన్సీ అంటాం అనమాట, అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ అనేది. సో అది ఉంటేనే మనం పనిచేయగలం. సో ఈ అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ రావాలి, మన బాడీలో బాగా పనిచేయాలి ఈ సిస్టమ్స్ అంటే మనకు మంచిగా ఫుడ్ ఉండాలి. సో మనము నార్మల్గా ఏం చెప్తామంటే కార్బోహైడ్రేట్స్ అంటాము, ఫ్యాట్స్ అంటాము, ప్రోటీన్స్ అంటాము. సో ఈ మూడింటి నుంచే ఎనర్జీ వస్తుంది. ఇది కాకుండా మనకు తెలియని ఇంకోటి ఉంటుంది అనమాట, అంటే ఇనీషియల్గా దాన్ని ఫాస్ఫోక్రియాటిన్ అంటాం. బేసిక్గా మనము ఎనర్జీ అనేది కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్ నుంచి కాకుండా ఫాస్ఫోక్రియాటిన్ అనే ఇంకో పదార్థం ఉంటుంది, దాని నుంచి కూడా వస్తుంది అనమాట. సో ఈ మూడింటి నుంచి మనకు ఎనర్జీ వస్తుంది. సో ఈ మూడింటి నుంచి ఎనర్జీ వస్తుందంటే, సో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎనర్జీ. ఫర్ ఎగ్జాంపుల్ ఫాస్ఫోక్, చిన్న ఒక అనెక్డోట్ తీసుకుందాం, ఒక చిన్న స్టోరీ లాగా తీసుకుందాం. సో మిమ్మల్ని తీసుకొని పోయి ఒక అడవిలో పడేశారు. సో అడవిలో పడేసి ఇప్పుడు మీరు ఫైర్ తయారు చేయండి అన్నారు అనమాట. ఫైర్ తయారు చేయండి అంటే ఎలా? సో మీ ఎలా తయారు చేస్తారు? ఫస్ట్ మీకు ఒక మ్యాచ్ స్టిక్ కావాలి. అగ్గి రావాలి అంటే మ్యాచ్ స్టిక్ కావాలి. సో మ్యాచ్ స్టిక్తో అంటిస్తారు, అంటే స్టార్టే అసలు అగ్గి పుట్టాలి అంటే మ్యాచ్ స్టిక్ కావాలి. మ్యాచ్ స్టిక్ ఎంతసేపు ఉంటుంది? ఒక 10 సెకండ్స్ 20 సెకండ్స్. ఓకే, సో ఇనీషియల్గా బాడీ మూమెంట్ రావాలి, బాడీ పనిచేయాలి అంటే మనకు మ్యాచ్ స్టిక్ లాంటిది ఫాస్ఫోక్రియాటిన్. ఫాస్ఫోక్రియాటిన్ ఉంటే మనకు అగ్గి పెట్టినట్లు. సో నేను ఇట్లా చేయి అన్నాను, లేకపోతే నేను రన్నింగ్ స్టార్ట్ చేశాను, ఫస్ట్ 20 సెకండ్స్ నాకు ఎక్కడి నుంచి ఎనర్జీ వస్తుంది అంటే ఫాస్ఫోక్రియాటిన్ నుంచి వస్తుంది, అగ్గి పుల్ల లాంటిది. సో అది 20 సెకండ్సే ఉంటుంది. తర్వాత నాకు ఎనర్జీ కావాలి. ఎనర్జీ కావాలంటే మీరు ఏం చేస్తారంటే అగ్గి పుల్లని తీసి ఒక పేపర్ని అంటిస్తారు. సో పేపర్ అంటిస్తే ఎక్కువ మంట వస్తుంది, రైట్? కానీ ఎంతసేపు ఉంటుంది పేపర్? మ్యాక్సిమం ఒక 5 మినిట్స్ ఉంటుందా, 10 మినిట్స్ ఉంటుందా? సో ఇక్కడ 10 మినిట్స్ 5 మినిట్స్ మ్యాక్సిమం మంట ఒకటేసారి ఇచ్చేది, ఇనీషియల్గా ఇచ్చేది కార్బోహైడ్రేట్. కార్బోహైడ్రేట్ని మనము ఒక పేపర్తో పోల్చచ్చు అనమాట. ఎక్కువ మంట వస్తుంది, ఒకటేసారి వస్తుంది, 5 మినిట్స్ వరకు ఉంటుంది. సో 5 మినిట్స్ తర్వాత మీకు మంట కావాలంటే ఏం చేయాలి? మీరు కట్టెలు అంట మండిస్తారు. సో కట్టెలు మండించాలి. కట్టెలు మండిస్తే, లేకపోతే బొగ్గులు మండిస్తే ఏమవుతుంది? లాంగ్ డ్యూరేషన్, 40 మినిట్స్ 50 మినిట్స్ 1 అవర్ 5 అవర్స్ వరకు కూడా మీరు కట్టెలు మండియచ్చు. సో దాన్ని ఫ్యాట్. సో ఫ్యాట్ అనేది మనకు లిమిటెడ్లీ అన్లిమిటెడ్ రిసోర్స్ ఉంటుంది, ఎంత కావాలంటే అంత ఉంటుంది. సో మనము 10 మినిట్స్ నుంచి మనం గంటలు గంటలు వర్క్ చేయాలంటే అక్కడ ఫ్యాట్ ఎనర్జీగా మారుతుంది అనమాట. సో ఫాస్ఫోక్రియాటిన్, తర్వాత కార్బోహైడ్రేట్, తర్వాత ఫ్యాట్. నెక్స్ట్ ఏంటంటే ప్రోటీన్. ప్రోటీన్ని మనము దేంతో పోల్చచ్చు అంటే ఒక మెటల్తో పోల్చచ్చు. సో మెటల్ తీసుకొని పోయి మీరు మెటల్తో మంట చేయగలుగుతారా? చేయలేరు. సో మెటల్ అనేది వేరే పర్పస్కి యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వెపన్ తయారు చేయాలి, మెటల్ కావాలి. సో స్ట్రక్చరల్గా ప్రోటీన్ యూజ్ అవుతుంది. కొన్ని రేర్ కండిషన్లో మీకు కార్బోహైడ్రేట్ అయిపోయింది, ఫ్యాట్ అయిపోయింది, ఇంకా మీ బాడీకి వేరే దిక్కు లేదు అన్నప్పుడు అది ఫ్యాట్ని, సారీ, ప్రోటీన్ని ఎనర్జీగా మార్చుకుంటుంది అనమాట. అది నాట్ ఎఫిషియంట్. ప్రోటీన్కి మనకు బలం కావాలన్నా, లేకపోతే మజిల్ కావాలన్నా, వేరే ఫిజియలాజికల్ యాక్టివిటీస్ బాగుండాలన్నా ప్రోటీన్ కావాలి. ప్రోటీన్ని మనం ఎనర్జీగా మారుస్తున్నామంటే ఇంకా దీన స్థితిలో మనం, ఇంకా చాలామంది ఐసీయూలో అడ్మిట్ అయి ఉంటారనమాట. ఐసీయూలో నెలల తరబడి ఐసీయూలో ఉంటారు. సో వాళ్ళల్లో ఏమవుతుందంటే కంప్లీట్గా ప్రోటీన్ అయిపో ఫ్యాట్ అయిపోతుంది, కార్బోహైడ్రేట్ అవుతుంది. అప్పుడు మజిల్ని, అది గ్లైకోనియోజెనిసిస్ అంటమాట, మజిల్ని ఎనర్జీగా మారి యూజ్ చేసుకుంటే. నార్మల్గా ఇవి మన ఎనర్జీ సిస్టమ్. సో ఫాస్ఫోక్రియాటిన్ అనేది ఒక అగ్గిపుల్ల లాంటిది, కార్బోహైడ్రేట్ అనేది ఒక పేపర్ లాంటిది, ఫ్యాట్ అనేది ఒక వుడ్ లాంటిది, ఈ ప్రోటీన్ అనేది మనకు ఒక మెటల్ లాంటిది. సో ఏది ఎప్పుడు యూజ్ చేసుకుందామని మన యాక్టివిటీని బట్టి ఉంటుందన్నమాట. సో మనకు ఎనర్జీ అంటే ఏంటంటే అడినోసిన్ ట్రైఫాస్ఫేట్. సో మనకు ఈ అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ మన బాడీలో ఉన్నప్పుడే అది మనం ఎనర్జీగా మారుతుందన్నమాట. సో ఇవన్నీ, సో మనము ఈ ఫాస్ఫోక్రియాటిన్ తీసుకున్నా, లేకపోతే కార్బోహైడ్రేట్ తీసుకున్నా, లేకపోతే
ఫ్యాట్ తీసుకున్నా ప్రోటీన్ తీసుకున్నా మనకు ఒక సైకిల్ ఉంటుందన్నమాట. మనం క్రెబ్స్ సైకిల్ అంటాము, లేకపోతే దీని మెయిన్గా క్రెబ్స్ సైకిల్ అంటాము. ఈ క్రెబ్స్ సైకిల్లో ఈ పదార్థాలు ఎంటర్ అవుతాయి. మన బాడీ ఉంటుంది కదా, మన బాడీ ఈజ్ మేడప్ ఆఫ్ సెల్స్. ఈ సెల్లులో ప్రతి ఒక్క సెల్లులో మనకు ఎనర్జీ సిస్టమ్స్ ఉంటాయన్నమాట. మైటోకాండ్రియా అని ఒక చిన్న పదార్థం ఉంటుంది, ఆ పదార్థంలోకి ఇవి ఎంటర్ అవుతాయి. ఎంటర్ అయినప్పుడు అక్కడ అవి ఎనర్జీగా మారుతాయి అన్నమాట. సో ఆ మైటోకాండ్రియాని మనము పవర్ హౌస్ ఆఫ్ ది సెల్ అంటాము. ఆ మైటోకాండ్రియాలో ఈ క్రెబ్స్ సైకిల్ ఆర్ సిటిఏ సైకిల్, లేకపోతే సిట్రిక్ యాసిడ్ సైకిల్ అంటామన్నమాట. ఇది ఈ సైకిల్లోకి ఈ పదార్థాలన్నీ ఎంటర్ కావడం వల్ల మనకు ఏటీపీ ప్రొడ్యూస్ అయ్యి, ఈ ఏటీపీ వల్లనే మనం బాడీలో ఏది జరిగినా హార్ట్ బీట్ దానికి ఎనర్జీ కావాలి, రెస్పిరేషన్ ఎనర్జీ కావాలి, మీరు ఆలోచిస్తున్నారు ఎనర్జీ కావాలి, పరిగెత్తున్నారు, నడుస్తున్నారు, నవ్వుతున్నారు, యాంకరింగ్ చేస్తున్నారు, ఏది చేసినా కూడా మనకు ఈ ఏటీపీ నుంచే రావాలి. ఈ ఏటీపీ మన బాడీలో ఉండాలి అంటే ఈ త్రీ ఎనర్జీ సిస్టమ్స్, ఫాస్ఫోక్రియాటిన్, కార్బోహైడ్రేట్, ఫ్యాట్, ప్రోటీన్ అనేది ఈ ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతాయన్నమాట. సో ఎనర్జీ అంటే ఏంటంటే బేసిక్గా కార్బన్. సో మనము ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటాము, హైడ్రోకార్బన్స్ అంటాం. హైడ్రోకార్బన్ అంటే ఏంటి, కార్బన్ ఉంటుంది, దాని చుట్టూ హైడ్రోజన్ మాలిక్యూల్స్ ఉంటాయన్నమాట. ఈ హైడ్రోజన్ మాలిక్యూల్స్, ఈ కార్బన్ ప్లస్ ఈ హైడ్రోజన్ మాలిక్యూల్స్ని తీసుకొని సో అక్కడ ఎనర్జీగా మార్చి ఇది బయటికి ఎలా వెళ్తాయి, ఈ కార్బన్ వచ్చి మనం తీసుకునే ఆక్సిజన్తో కార్బన్ కలుస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ అవుతుంది. ఈ హైడ్రోజన్ మన ఆక్సిజన్తో కలిసినప్పుడు వాటర్ అవుతుంది. సో మీరు తీసుకున్న ఫుడ్ ఆక్సిజన్తో, మీరు తీసుకున్న ఫుడ్లో రెండే పదార్థాలు ఉంటాయి, కార్బన్ ఉంటుంది, హైడ్రోజన్ ఉంటుంది. సో ఇవి ఈ సిట్రిక్ యాసిడ్ సైకిల్లోకి ఎంటర్ అయిన తర్వాత కార్బన్ ఆక్సిజన్తో కలిసి కార్బన్ డైఆక్సైడ్ లాగా బయటకు వెళ్ళిపోతుంది, ఈ హైడ్రోజన్ ఆక్సిజన్తో కలిసి వాటర్ లాగా బయటకు వెళ్తుంది. ఓకే, ఈ మధ్య ప్రాసెస్ ఏదైతే ఉందో, ఈ హైడ్రోకార్బన్ ఈ కార్బన్ డైఆక్సైడ్గా ఆక్సిజన్గా కన్వర్ట్ అయ్యే సైకిల్, సిట్రిక్ యాసిడ్ సైకిల్ నుంచే మనకు ఈ ఏటీపీ అనేది వచ్చి అది ఎనర్జీగా మారుతుంది. అంటే ఫుడ్ వి టేక్ ఇస్ ఎనర్జీ అంతే, ఇండైరెక్ట్గా చెప్పాలంటే. సో ఇదంతా మనకు ఈ మెకానిజం అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అండి.